కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే సంబంధించిన అధికారులందరూ కూడా విన్నవించి నమస్కారాలు తెలియజేసుకున్నాము. ఈరోజు అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండలం రాయవరం గ్రామం మిట్టమీదపల్లిలో 2020వ సంవత్సరం నుంచి దారి సమస్య ఉండాలి. దళిత ఇళ్లకు వచ్చేటువంటి దారిని పూర్తిగా మా పక్కింటి నుంచి చెందినటువంటి బద్రి రమేష్ ఆక్రమించుకుంటాడని చెప్పని హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అధికారులందరూ కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి కూడా చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు వచ్చింది 29వ తారీఖున ఇక్కడ దారి పూర్తిగా కట్టేసి ప్రహరీ కూడా నిర్మిస్తామంటే అధికారులకి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినాము. అయినా గోడ ప్రహరీ కూడా నిర్మించేశారు. ఇప్పుడు వచ్చింది దారిని పూర్తిగా కబ్జా చేయడమే కాకుండా పక్కన ఒక సామాన్యుడు మా పక్కింటికి చెందినటువంటి రెడ్డన్న గారి ఇంటి యొక్క 40 ఏళ్లుగా పెంచుకున్నటువంటి చెట్లను కూడా పెక్కలు చేసి ఇది దారి అని చెప్పని దారిని తప్పుపట్టి పెట్టించి ఈరోజు మరొక సమస్యను, కొత్త సమస్యను సృష్టిస్తున్నారు. ఆకమేఘాల మీద వాళ్ళే వస్తున్నారు. ఇదంతా ఏమంటే మా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేడం మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు, రాజంపేట ఎమ్మెల్యే గారు, ఆయన చెప్పారు కాబట్టి చేస్తున్నామని చెప్పని స్వయానా చెప్తున్నారు. ఇంతకంటే అరాచకం ఇంకేముండదు. ఇప్పటికైనా కానీ అధికారులరా స్పందించండి, దళితులకు న్యాయం చేయండి. అలాగే చాకలి కులానికి చెందినటువంటి వారి యొక్క భూమిని, వారి ఆధీనంలో ఉన్నటువంటి పట్టాగలినటువంటి స్థలాన్ని ఈరోజు కబ్జా చేస్తాంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇప్పటికైనా కానీ రాయవరం ప్రజలు, మండల ప్రజలు, అధికారులు ఆలోచన చేసి దళిత కుటుంబాలకు వచ్చేటువంటి దారి ఇది. సంగమేశ్వర స్వామి ఆలయానికి 400 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. 400 సంవత్సరాల పైబడి నుంచి 40 అడుగుల దారిగా ఉన్న దారి కనీసం 10 అడుగులుగా లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి న్యాయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.